కడప జిల్లాలో రాజకీయం రగులుతోంది. జమలమడుగు మండలం పెదదండ్లూరు టీడీపీ వైసీపీ కార్యకర్తతో అట్టుడికిపోయింది. ఫ్యాక్షన్ గ్రామం కావడంతో చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారింది. వైసీపీనే ఈ ఘటనకు కారణమని టీడీపీ ఆరోపిస్తుండగా పోలీసులు టీడీపీకి ఒత్తాసు పలుకుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఉంది. కడప జిల్లా పెదదొందులూరులో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన వివాదానికి కారణమైంది. ఓ వైసీపీ కార్యకర్త పెళ్లి రిసెప్షన్ లో పాల్గొనేందుకు వచ్చిన అవినాష్ రెడ్డిని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. తమ కార్యకర్తను ప్రలోభపెట్టి వైసీపీ చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ వర్గీయుల ఇళ్లపై దాడికి దిగారు. ఈ దాడిలో ఓ వైసీపీ కార్యకర్త ఇల్లు ధ్వంసమైంది. ఇటీవలే అవినాష్ రెడ్డి సోమోజిరెడ్డి వివాహానికి హాజరయ్యారు. అప్పుడు కూడా తమ వారిని ప్రలోభ పెట్టారనేది టీడీపీ ఆరోపణ. ఈ గొడవ సద్దుమణగక ముందే మరో కార్యక్రమానికి హాజరు కావడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఊరుకోమని గ్రామంలోకి వెళ్తామని వైసీపీ నేతలు పట్టుబట్టారు. అదే సమయంలో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి కూడా గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగులోనే పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆగడాలు ఎంతో కాలం సాగవని, అధికారంలో ఉండి ఇష్టానుసారంగా చేయాలి అనుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు వైసీపీ ఎంపీ. పోలీసులు టీడీపీ మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేసే తాటాకు చెప్పులకు ఎవడు భయపడేవాడు లేడు. మీ ఊర్లలోనే మీ మీద రివోల్ట్ వచ్చింది, అది ఎక్కడ బయటపడుతుందో అని భయపడే మమ్మల్ని ఇవాళ మా ప్రోగ్రామ్ని మీరు అడ్డుకోవడం జరిగింది. ఎన్నాళ్ళు అడ్డుకుంటారు? ఈరోజు 100 మందిని తాపి పంపి అడ్డుకున్నావు, రేపు మన్నాడు ఏం చేస్తావు నువ్వు? ఏది ఏమైనప్పటికీ ఆ గ్రామాల్లో వాళ్ళు ఇప్పటికీ మాకు ఫోన్లు చేసి అన్నా ఏమైనా పర్వాలేదు మీరు రండి అన్నా, మేము వెల్కమ్ అని ఇప్పటికీ పాపం వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళు చెప్తారు. మేము ఖచ్చితంగా ఆ గ్రామాలకు పోతాం, మా కోసం నిలబడ్డ వాళ్లకు ధైర్యాన్ని ఇస్తాం. గ్రామంలో ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే టీడీపీ వైసీపీ వర్గీయులు మళ్లీ దాడులకు తెగబడతారేమోనన్న ఆందోళనతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బయట వారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.